ఈనాడు భూపాలపల్లి జిల్లా మల్లారం విలేజ్లో రాజబాబు గత నెల 7 తారీఖున జరిగినటువంటి హత్యకు సంబంధించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎంపీ గారు రెండు జిల్లాల జెడ్పీ చైర్మన్లతోని ఇలా పర్యటించడం జరిగింది. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వము కమిషను భరోసానిస్తామని కల్పిస్తూ ఆ కుటుంబానికి ఎస్సీఎస్టీ యాక్ట్ తరపున రావాల్సినటువంటి 4,12,500 రూపాయలను కూడా ఈరోజు వారికి అందజేస్తూ ఎక్లాస్పూర్ విలేజ్లో ఈరోజు మంతని నియోజకవర్గం ఎక్లాస్పూర్ విలేజ్ ఎస్సీ కాలనీ కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ వారి యొక్క స్థితిగతులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు పెన్షన్లు మిషన్ భగీరథ త్రాగునీరు అందుతున్నాయా లేదని తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ అదేవిధంగా ఎస్సీ డెవలప్మెంట్ కింద ఇచ్చేటువంటి లోన్స్ ఇవన్నిటిపైన కూడా కులంకుశంగా ఈ యొక్క వర్గాలతో అధికారులతో మాట్లాడాలను ప్రజాప్రతినిధులను మంత్రులతో సమీక్షలు చేస్తూ అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. 10,000 కేసుల పెండింగ్ కేసులు ఉంటే 6,000 కేసులలో 45 కోట్ల రూపాయలు రీహాబిలిటేషన్ ఇచ్చినటువంటి కమిషన్ ఎస్సీఎస్టీ తెలంగాణ కమిషన్. ఇది దేశంలో ఎక్కడ కూడా 45 కోట్ల రూపాయలు కమిషన్ రీహాబిలిటేషన్ ప్రభుత్వం నుంచి ఇప్పించినటువంటి చరిత్ర ఏ కమిషన్ కూడా లేదని చెప్పాలి. అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో 6,500 అప్లికేషన్స్ మా దగ్గరికి వచ్చినాయి. ఎస్సీఎస్టీ కమిషన్లో ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లేకుండా ప్రతిక్షణం అనునిత్యం అవన్నీ కూడా సాల్వ్ చేస్తూ ప్రజలకు దగ్గర కావడానికి ఎస్సీఎస్టీ కమ్యూనిటీ వాళ్లకు ఒక భరోసా నింపడానికి వాళ్ళ మనసుల్లో ఒక ఆత్మస్థైర్యం నింపడానికి ఎస్సీఎస్టీ కమిషన్ పనిచేస్తూ ఉన్నది. ఇది మీ కమిషన్, ఇది మన కమిషన్, మన అందరి కమిషన్. ఈ కమిషన్ చట్టాలను ఉపయోగించుకోండి. ఈ చట్టాల వల్ల ఎస్సీఎస్టీ వర్గాలకు ఒక సేఫ్ గార్డ్గా ఉంటుంది. అవన్నీ కూడా వినియోగించుకోవాలి కాబట్టి కమిషన్ మీకు ఎలా వెళ్ళేలాగా అండగా